ఫైవ్ ఫ్రెండ్స్ అమర్, కపిల్, సర్వేష్, రోహన్ అండ్ నాగేష్ పుట్ ఆన్ ఫైవ్ షర్ట్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్, రెడ్ ఎల్లో బ్లూ వైట్ అండ్ గ్రీన్. వైల్ దే ఆర్ గోయింగ్ టు అటెండ్ ఏ పార్టీ, దీస్ కలర్స్ ఆర్ నాట్ ఇన్ ద ఆర్డర్. ఇప్పటి వరకు మనము రీడ్ చేసిన ఇన్ఫర్మేషన్లో పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు డిఫరెంట్ కలర్ షర్ట్ వేసుకున్నారు, అయితే ఆర్డర్లు అయితే వేసుకోలేదు. ఓకే, దే హ్యావ్ డిఫరెంట్ హ్యాబీస్, ఆర్ రీడింగ్, ప్లేయింగ్, అవుటింగ్, సింగింగ్ అండ్ రైటింగ్. అంటే ఇప్పుడు ఇక్కడ చూసారు మొత్తం ఎన్ని పారామీటర్స్ ఉన్నాయో, పర్సన్స్ ఒక పారామీటర్, వాళ్ళు వేసుకున్న షర్ట్ కలర్స్ ఉన్నాయి కదా అదొక పారామీటర్, వాళ్ళ హ్యాబీస్ ఉన్నాయి చూసారా ఇంకో పారామీటర్. ఇలా ఇస్తే ఎలా తీసుకోవాలి మనం పజిల్ వైజ్, ఓకేనా, మనము డయాగ్రామ్ వైజ్ సాల్వ్ చేయాలి అంటే. సో ఇప్పుడు ఇద్దరు కామన్ పర్సన్స్ కదా, సో పర్సన్స్ నేను ఇలా రో వైజ్ తీసుకుంటున్నాను. సో ఆ పర్సన్స్ ఎవరు, నేను ఫస్ట్ లెటరే తీసుకుంటున్నాను. ఓకేనా? లేదు మేడం, మేము అన్నీ రాసుకుంటామంటే అది మీ ఇష్టం. అమర్, కపిల్, సర్వేస్, రోహన్ అండ్ నాగేష్, మొత్తం ఎంతమంది? 5 పర్సన్స్. సో ఇప్పుడు ఒక పారామీటర్ని నేను షర్ట్ కలర్స్ని తీసుకుంటున్నా. ఫస్ట్ రెడ్, ఎల్లో, బ్లూ అండ్ వైట్, గ్రీన్. సో ఒక పారామీటర్ని ఇలా కాలంలో తీసుకున్నాం కదా మేడం, ఇంకొకటి ఎలా తీసుకుంటారు అనేది మీ డౌట్ ఉంది కదా. సో నేను క్లియర్ చేస్తాను చూడండి, ఈ మధ్యలో ఒకటి నేను ఇలా తీసుకుంటున్నాను, జస్ట్ క్రాస్. ఇప్పుడు ఎగైన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి హాబీస్? రీడింగ్, ప్లేయింగ్, అవుటింగ్, సింగింగ్, రైటింగ్. ఓకే, ఆల్రెడీ మీకు ప్రాబ్లంలో ఈ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏదో ఫాస్ట్గా పెట్టేశాను. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇవన్నీ బాక్సులు కొట్టేసుకోండి. ఇందులోనే కొట్టేసుకుని మధ్యలో ఒక గ్యాప్ ఇచ్చాం కదా, ఇది. ఓకే, సో ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, వీళ్ళిద్దరు కామన్ పర్సన్స్ అనమాట. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేద్దాం. కపిల్ హూ లైక్ సింగింగ్ డస్ నాట్ వేర్ ఎల్లో షర్ట్. ఇప్పుడు కపిల్ ఉన్నారు కదా ఇక్కడ. ఓకే, కపిల్ లైక్ సింగింగ్, ఇక్కడ ఉంది టిక్ మార్క్. ఓకే, డస్ నాట్ వేర్ ఎల్లో షర్ట్. ఈ కపిల్ ఎల్లో షర్ట్ మాత్రం వేర్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ సర్వేస్ వేర్ రెడ్ షర్ట్. వేర్ రెడ్ షర్ట్. ఓకే, నెక్స్ట్ అండ్ డస్ నాట్ లైక్ రీడింగ్ ఆర్ రైటింగ్. డస్ నాట్ లైక్ రీడింగ్ ఆర్ రైటింగ్. వాళ్ళు ఏం చెప్తారో అది పెట్టేస్తాం అంతే. నెక్స్ట్ నాగేష్ లైక్స్ ప్లేయింగ్. నాగేష్ లైక్స్ ప్లేయింగ్ అండ్ హీ డస్ నాట్ వేర్ బ్లూ ఆర్ ఎల్లో షర్ట్. బ్లూ ఆర్ ఎల్లో షర్ట్. అమర్ లైక్స్ రైటింగ్. అమర్ లైక్స్ రైటింగ్. టిక్ మార్క్ అండి ఇది ఒక. అండ్ రోహన్ డస్ నాట్ వేర్ ఎల్లో ఆర్ గ్రీన్ షర్ట్. రోహన్ డస్ నాట్ వేర్ ఎల్లో ఆర్ గ్రీన్ షర్ట్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇది ఒక టిక్ మార్క్ వచ్చింది కదా, దీన్ని ఇలా క్రాస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మిగిలిపోయింది ఇదే కదండి, ఒక టిక్ మార్క్ వస్తుంది కదా, ఈ రో క్యాన్సిల్ అయితే, ఎందుకంటే ఇంక ఇక్కడ మిగిలిపోయింది ఒకే ఒక బాక్స్ కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఆ రోలో టిక్ మార్క్ రావాలి కదా ఒకే కాలంలో. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకరు రైటింగ్ అంటే ఇంకా మిగతా హ్యాబిట్స్ లేవు కదా, అలానే
ఆ కాలం క్యాన్సిల్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఈరో అండ్ ఈ కాలం క్యాన్సిల్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉంది కదా, ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇంక మిగిలిపోయింది ఇక్కడే కదా, ఇక్కడ ఒక టిక్ మార్క్ పెట్టాలి కదా, ఇంక మిగిలిపోయింది ఇక్కడే కదా, ఒక టిక్ మార్క్ పెట్టాలి కదా. సో ఇక్కడైతే కరెక్ట్గా వాళ్ళ హ్యాబీస్ అనేవి ఇండివిజువల్గా ఎవరికి ఏ హ్యాబీ అని వచ్చింది, బట్ ఇక్కడ రాలేదు. అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇది రాలేదు కదా అని మనం ఆలోచించకూడదు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు మనం పెట్టగలిగాం. ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ కపిల్ షర్ట్ ఎగ్జాంపుల్ 16కి? వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో క్వశ్చన్ అడిగితే చెప్పేటేస్తాం, లేదంటే డేటా ఇన్అడిక్వేట్ కాంట్ బి డిటర్మైన్ పెట్టేస్తాం. సో కపిల్ షర్ట్ కలర్ మనకి ఏమైనా తెలుసా? లేదు. సో డేటా ఇన్అడిక్వేట్ ఆప్షన్ డి. తర్వాత హూ లైక్స్ రీడింగ్? రీడింగ్ ఎవరు లైక్ చేస్తున్నారండి? రోహన్. ఇప్పుడు రీడింగ్ ఉంది కదా, రీడింగ్ కింద ఎక్కడ టిక్ మార్క్ ఉంది? ఇక్కడ ఉంది. దీని ఎదురుగా ఎవరు ఉన్నారు? ఇలా చూసుకోవాలి రోహన్. సో రోహన్ ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ ఏ. అర్థమైంది ఎలా చూసుకోవాలో, మనకి టిక్ మార్క్ దాని కింద దేని కింద ఉందో చూసుకొని ఇలా దాని ఎదురుగా పర్సన్ ఎవరు ఉన్నారో వెళ్ళిపోవాలి. హూ లైక్స్ రైటింగ్? సో ఇక్కడ ఎదురుగా వెళ్ళిపోండి అమర్. హూ లైక్స్ ప్లేయింగ్? ఇక్కడ ప్లేయింగ్ ఎవరు? ఇక్కడ ఎవరున్నారు? నాగేష్. హూ లైక్స్ అవుటింగ్? అవుటింగ్ దగ్గర టిక్ మార్క్ ఇక్కడ ఉంది, అక్కడ దీని ఎదురుగా ఎవరున్నారు? సారీ, సర్వేస్. అలానే హూ లైక్స్ సింగింగ్? ఇక్కడ ఎవరున్నారు? కపిల్. అలా అనమాట. ఓకే, బట్ ఇక్కడ కలర్స్ ఓన్లీ అమర్ రెడ్ కలర్ యెల్లో కలర్ షర్ట్ వేర్ చేస్తారు, సర్వేస్ రెడ్ కలర్ షర్ట్ వేర్ చేస్తారు, బట్ ఇంకా మిగతా మనకు తెలియదు కాబట్టి డేటా ఇన్అడిక్వేట్. ఓకే, ఇదండి నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పజిల్స్ చెప్పాను. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో షేర్ చేయండి, నేను అగైన్ ఇంకొక వీడియోగా అప్లోడ్ చేస్తాను. ఓకే, సో మన వెర్బల్ రీజనింగ్ 18 చాప్టర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. అలానే మన PDF ఇంకా ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి, మీకు బాగా యూజ్ అవుతుంది. మీరు నేను చెప్పిన ఈ 60 డేస్ రీజనింగ్ క్లాసెస్లో ఇప్పటి వరకు అయినా ఈ వెర్బల్ రీజనింగ్ చాప్టర్స్ అన్ని 18 చాప్టర్స్ నేర్చుకొని PDFలో నేను నోట్బుక్ ఇచ్చాను, నేను ఏం చెప్పున్నానో ఆ నోట్బుక్ ఇచ్చాను. ఎక్స్ట్రాగా ప్రతి చాప్టర్కి 100 ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ప్రొవైడ్ చేశాను. ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేయండి, క్లాస్ విని మీరు చేయగలగాలి. మీరు డౌట్స్ వస్తే అగైన్ క్లాస్ వినండి, సాల్వ్ చేయగలరనమాట. ఆ చేయగలిగితేనే మీకు సబ్జెక్ట్ వచ్చినట్టు, లేకపోతే మీరేం ట్రై చేయనట్టు, అసలు మీరేం విననట్టు. ఓకేనా, సో అప్పుడు కంప్లీట్గా వెర్బల్ రీజనింగ్ అయిపోతుంది. ఇక నేను నెక్స్ట్ క్లాస్లో నాన్ వెర్బల్ రీజనింగ్ స్టార్ట్ చేస్తాను. అవి 17 చాప్టర్స్ ఉన్నాయి, బట్ ఎక్కువ రోజులు అయితే పట్టవు. ఎందుకంటే ఆ డయాగ్రామ్స్ అనేవి అసలు ఎలా చేయాలి అనేది ఒకటి తెలుసుకుంటే మిగతావన్నీ అలానే అనమాట. మీరు ప్రాక్టీస్ చేయాలంటే చాలా ఫాస్ట్గానే అయిపోతుంది నాన్ వెర్బల్ రీజనింగ్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను నాన్ వెర్బల్ రీజనింగ్ని కంప్లీట్ చేసేస్తాను. థ్యాంక్ యూ. మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోస్ని ఫార్వర్డ్ చేస్తే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో వ్యూస్ వస్తూ మంచిగా లైక్స్ చేస్తుంటే ఓకే, ఇష్టపడుతున్నారు, వీడియోస్ చూస్తున్నారు, మనం కొంచెం ఫాస్ట్గా అప్లోడ్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నాకు కూడా వీడియో చేయాలనిపిస్తుంది. లేదు అంటే అంత ఇంట్రెస్ట్ ఏం లేదు కదా స్టూడెంట్స్కి అని చెప్పేసి నాకు చాలా డిస్కరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. ఓకే, మీరు నన్ను ఎంకరేజ్ చేయాలి అంటే మీరు ఇంకొంతమందికి షేర్ చేయండి. సో వీడియో సజెషన్స్లోకి వెళ్ళి మనకి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా బాగా చూస్తున్నారు, స్టూడెంట్స్కి ఇంకా మనము మంచి సబ్జెక్ట్ ప్రొవైడ్ చేయాలి అని అనిపిస్తుంది.